తెలంగాణ కాంగ్రెస్ లో సీఎం రేవంత్ తేనెతుట్టను కదిలించారు. మంత్రివర్గ విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో ఆశాబహులు ఎవరికి వారే కాంగ్రెస్ మార్పు రాజకీయాలతో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మంత్రివర్గ కూర్పు ఇప్పుడు రేవంత్ కు మించిన పని. మంత్రి పదవులు ఇస్తామని హామీతో చాలా మందిని ఎన్నికల ముందు చేర్చుకున్నారు. బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేయాలన్న వ్యూహంతో మరికొందరిని ఆకాంక్షించారు. వారందరికీ పదవులు ఇవ్వాలంటే ఇప్పుడు కుదిరే పని కాదు. అలాగని ఇవ్వకుంటే మాత్రం అసంతృప్తులు పెరిగిపోయే అవకాశము ఉంది. అందుకే కక్కలేక మింగలేని పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. గత ఏడాదిగా సీఎం రేవంత్ రెడ్డి జోడు పదవులలో కొనసాగారు. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించడంతో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ బాధ్యతల నుంచి ఫ్రీ అయ్యారు. ఇక సాధ్యమైనంత తొందరగా మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని సీఎం డిసైడ్ అన్నట్లు చెబుతున్నారు. ఇన్నాళ్ళు కేబినెట్ విస్తరణకు పీసీసీ చీఫ్ నియామకమే అడ్డుగా ఉండేది. సామాజిక సమీకరణాల దృష్ట్యా ఎవరికి ఏ పదవి ఇవ్వాలనే తర్జన భర్జన కొనసాగింది. ఇప్పుడు పీసీసీ పీఠముడి విడిపోవడంతో మంత్రివర్గ కూర్పు ప్రభుత్వానికి సవాల్గా మారిందంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకుని 11 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా 6 ఖాళీలు ఉండగా ఆశాబహులు భారీ క్యూలో ఉన్నారు. ఎలాగైనా మంత్రి పదవి కైవసం చేసుకుని బుగ్గకారులు తిరిగేయాలని తహతహలాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దల ఆశస్సుల కోసం హైదరాబాద్ ఢిల్లీ మధ్య చక్కర్లు కొడుతున్నారు. కులం, బలం, ప్రాంతం వంటి లెక్కలన్నీ వివరిస్తూ తమ అర్హతలను పరిశీలించాల్సిందిగా వేడుకుంటున్నారు. దీంతో ఆశాబహుల్లో వడపోతకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానంతో సంప్రదిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల నుంచి ఎవరికీ ప్రాతినిధ్యం లేదు. ఈ విస్తరణలో ఆయా జిల్లాలకు కేబినెట్ ప్రాతినిధ్యం ఇవ్వాలని భావిస్తున్నారు సీఎం. దీంతో పాటు 6 బెర్తుల్లో రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు అవకాశం ఇచ్చేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా కేబినెట్ రేసులో రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్ సోదరులు ఎడ్మా బొజ్జు పటేల్, ప్రేమ్ సాగర్ రావులు ఆశలు పెట్టుకున్నారు. ఇక నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డికి దాదాపు బెర్త్ కన్ఫర్మ్ అయినదనేది టాక్. నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్ పోటీ పడుతుండగా హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. వీరిలో ఎవరికి హైకమాండ్ కటాక్షం దక్కుతుందన్న చర్చ సాగుతుంది. అయితే మంత్రివర్గ విస్తరణ తర్వాత రాజకీయాలు సమూలంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలై అనర్హత వేటు కత్తి వేలాడుతుంది. స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి. అందుకే మిగతా ఎమ్మెల్యేలు తామంతా బీఆర్ఎస్ వారమేనని చెప్పుకునేదాకా పరిస్థితి వచ్చింది. ఒకవైపు అనర్హత వేటు భయం కొనసాగుతుండగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కకుంటే వారు మాత్రం పార్టీలోకి వెళ్లే అవకాశం కూడా ఉండదని ప్రచారం సాగుతుంది. ఇలా ఎలా చేసుకున్నా మంత్రివర్గ విస్తరణ రేవంత్ కు ఒక సాహస చర్యే.